మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. రేప్ అండ్ మర్డర్ కేస్ జీవిత ఖైదు కన్ఫర్మ్. నేనైతే కేసు మూసేస్తాను. అమ్మా నాన్న కానీ ఇవన్నీ చూసిన ఐ విట్నెస్ ఒకడున్నాడు. ఇలా చూడు, అద్దె కట్టడానికే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? చిన్నపిల్లమ్మా, పాపం తనకి న్యాయం జరగదు. నాన్న త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అలాగే నాన్న, వచ్చేస్తాను. లక్ష్మి ఎళ్ళొస్తాను. అలాగే త్వరగా వచ్చేయండి. ఓ ఆడి నోరు ఎలా ముయిస్తా. అధర్మాన్ని అంతం చేసింది కురుక్షేత్రం. దానికి ఆ భగవంతుడి రథం మీదున్న ఆంజనేయుడే సాక్షి. ఇప్పుడు ఈ అధర్మాన్ని అంతమొందించాలి. దానికి ఈ ఆంజనేయుడే ప్రత్యక్ష సాక్షి. నా ఒళ్ళో కంటే ఎక్కువగా వాడు వాళ్ళ నాన్న భుజం మీదే పెరిగాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, ఇంకెప్పటికీ రాడు అని నేను వాడికి ఎలా చెప్పను డాక్టర్? వాళ్ళ నాన్న కనిపించట్లేదు అన్నందుకే మంచాన పడ్డాడు. ఇంకెప్పుడు తిరిగి రాడని తెలిస్తే వాడేమైపోతాడు అని యాజ్ ఎ డాక్టర్గా నేను ఊహించలేకపోతున్నాను. తినండి తినండి, బాగా తినండి. భర్త లేని భార్య గుడి లేని విగ్రహం లాంటిది, దుష్టుల చెడు దృష్టికి బలి అవుతుంది. వారం తర్వాత వస్తాను, అప్పుడు కూడా నా డబ్బు ఇవ్వలేదంటే అసలే నాకు ఆకలి ఎక్కువ, ఎక్కువసేపు ఆగలేను. జనాల మీద పడ్డ చెడు దృష్టి పోగొట్టుకోవాలంటే నల్లత్రాడు కట్టుకుంటారు, ఆడదాని మీద పడ్డ చెడు దృష్టి పోవాలంటే పసుపు తాడే దిక్కు. చెబదులు, మనందరం ఒకేసారి విషం తాగి చద్దాం అత్తయ్యా. ఈ సమస్యలను పనుకుంటే నీ బిడ్డ కోసం నువ్వు, నీకోసం కాకపోయినా అమ్మా నాన్న ఎక్కడా? హలో. శివ వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చాలా మారం చేస్తున్నాడండి. ఇవ్వు, నువ్వు మాతో ఉంటేనే చాలా బాగుంటుంది, త్వరగా రా నాన్న. నేను రావాలంతే కదా. Yeah.
కానీ ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివా, నాకు మాట ఇస్తావా? చెప్పు. ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీద ఒట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. నాన్న అయితే వస్తాడు వస్తాడు అని రే ఇంబవళ్ళు వేచి చూస్తున్నావు. నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే నీ నాన్న చనిపోయాడు. నీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. ఎక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువుకోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయిన కాలంలో ఆమె తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్న పోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. ఓ, తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివా, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్య? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేను ఏం అడగాలనుకున్నానో అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? శివా, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఊరుకోరా, అయ్యింది. ఏంటి ఇప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నానమ్మ? నానమ్మ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివా, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకుని కూడా చూడను. నువ్వు ఏంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను. నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తాను నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా. నా కోసం కాదు, నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజు నిజం చెప్పుండేవాడివి. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా. అందుకు రామా, క్షమాపణ. ఎవరు అడగాలి?
తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్నాతనా? చూడు నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాటిచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు, మీలాగా కాదు. ఎవరమ్మా ఇతను?